పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ 64500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లుగా ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు కూడా పాత భవనమంతే ఉంటుంది. ఒకేసారి 1272 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభాపతులు మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీ హాల్స్, క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీని లోక్సభా స్పీకర్ ఓం బిర్లా కలిసారని, కొత్త భవనాన్ని ప్రారంభించాలని స్పీకర్ కోరారని ఈ నెల 18న లోక్సభా సెక్రటేరియట్ అఫీషియల్ ట్వీట్ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ప్రధాని శాసనసభకు కాదు, కార్యనిర్వాహక వర్గానికి అధిపతి అని పేర్కొన్నారు. మనకు అధికారాల విభజన స్పష్టంగా జరిగిందన్నారు. పార్లమెంటుకు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అని అన్నారు. అందువల్ల వారి చేత ప్రారంభించవచ్చని తెలిపారు. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారని తెలిపారు. ఇక తాజాగా పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. కొత్త భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని కాదని రాష్ట్రపతి అని అన్నారు. త్రిభుజాకార ఆకారంలో ఉన్న 4 అంతస్తుల భవనాన్ని ప్రధాని మోదీ మే 28న ప్రారంభించనున్నారు. ఇక అయితే అదే రోజు మే 28 హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ జయంతి వేడుకలు జరగనున్నాయి. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సావర్కర్ జయంతి రోజున జరగనుండటం కూడా రాజకీయ రగడకు దారితీసింది. ప్రధానమంత్రి ప్రభుత్వాది నేత అయితే రాష్ట్రపతి భారతదేశానికి అధిపతి అని, ఆమెను ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అవమానమని, ఆమె పదవిని కించపరచడమేనని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రపతి అధిపతి, కాబట్టి దాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ పేర్కొన్నారు. పార్లమెంట్ భవనంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. కొత్త చిహ్నంపై విపక్షాలు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. హుందాగా రాజసంగా ఆత్మవిశ్వాసంతో ఉండే 4 సింహాలు క్రూరంగా గర్జిస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని, తక్షణమే ఆ సింహాలను మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ బిల్డింగ్ ను 1927లో నిర్మించారు. దాదాపు 100 ఏళ్ల క్రితం నాటి ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా లేకపోవడం, లోక్సభ రాజ్యసభలో ఎంపీలు కూర్చునేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. 2020 డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొత్త భవనంలోని పార్లమెంట్ జాయింట్ సెషన్ నిర్వహించేందుకు అనువుగా లోక్సభ ఛాంబర్ ని ఏర్పాటు చేశారు.